అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక ఘన విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ నగరం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం ఉన్న నేపథ్యంలో మనకి కార్పొరేషన్ అనేది చాలా కీలకమైంది. మరి ఆ కార్పొరేషన్లో మామూలుగా తెలుగుదేశం పార్టీకి బలం ఉన్నప్పటికీ కూడా మొన్న ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ పార్టీ రూలింగ్లో ఉండటం వల్ల వాళ్ళు అన్ని రకాల ఇది ఉపయోగించి కార్పొరేషన్ కైవసం చేసుకోవడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల తర్వాత మనకి ఎక్సెప్షన్ కింద ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ లెక్కేసుకుంటే దాదాపు 12 మంది మన కూటమికి ఉన్న నేపథ్యంలో మనకి ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఈ అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటాం, మేము కూడా ఇందులో భాగస్వామి అవుతామని చెప్పని ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, కొంతమంది ఇతర ఇండిపెండెంట్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ కావడానికి వాళ్ళు సంకేతాలు పంపించడం, దానిపైన మన నాయకులందరూ కూడా మాట్లాడుకొని, ఎందుకంటే ఇదేదో ఆలోపేషడ్గా వాళ్ళు వచ్చేస్తున్నారు చేసుకున్నారు అనేది ఎవరు అనుకోవసరం లేదు. దీని మీద కొంత చర్చలు కూడా జరగడం జరిగింది. మీ ఫ్లోర్ లీడర్గా ఉన్న శ్రీనివాస్ ఏదైతే ఉన్నాడో మొత్తం అందరూ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మీ వార్డులో ఈ సోన్సో అతను ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మరి మీరు ఒకసారి మాట్లాడి మీ స్థానిక నాయకులతో కూడా మాట్లాడి అందరికీ అంగీకారం తీసుకొని వాళ్ళని వస్తే బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నారు సార్ అంటే, అట్లాగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఎవరెవరు వస్తున్నారో ఆ వార్డుల్లో ఆ స్థానికంగా వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడుకొని ఒక సమన్వయంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశం కొంత ఆలస్యం కూడా అయింది. యాక్చువల్గా గవర్నమెంట్ మారిన వెంటనే ఈ ప్రక్రియ యాక్చువల్గా డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. అయితే నేను ఇక్కడ ఒకటే మీకు హామీ ఇస్తా ఉన్నాను, ఇందాక వంశీ కానీ వెలగపూడి కానీ లేకపోతే మన బాబుజీ కానీ మిగతా నాయకులు చెప్పినట్టుగా ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన మన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కట్టేసేసి ఓడిపోయిన నాయకులు ఉన్నారు. అక్కడ గెలిచిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటరు మన పార్టీలోకి వస్తున్నప్పుడు కొంత ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది న్యాచురల్గా. అయితే ఎమ్మెల్యేలుగా పార్టీ నాయకులుగా మా మీద కూడా ప్రధానంగా బాధ్యత ఉంది. ఎవరైతే పార్టీకి కష్టకాలంలో కష్టపడ్డారో వాళ్ళకి అన్యాయం జరగకుండా ఆ వచ్చే వాళ్ళతో సమన్వయం చేయించే బాధ్యత కూడా నాయకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటే మీకు అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం, ఏదైనా రాష్ట్ర అధ్యక్షులు కూడా మనకు అదృష్టం కొద్ది మన దగ్గరే ఉన్నారు, అలాగే ఎంపీ గారు ఉన్నారు, మిగతా నాయకులందరూ ఉన్నారు. ఎవరైతే పార్టీకి కష్టకాలంలో ఉండి కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి ఎట్టి ప్రశ్నలో నష్టం జరగకుండా, వాళ్ళకి అన్యాయం జరగకుండా, వాళ్ళ ప్రాధాన్యత తగ్గకుండా కాపాడే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాం అనేది మీకు భరోసిస్తూ, కాకపోతే పాలిటిక్స్ ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటాయి, కొత్త రక్తం రావాలి, కొత్త వ్యక్తులు రావాలి, కొత్త గ్రూపులు కలవాలి, ఇవన్నీ జరగాలి కాబట్టి కొంత అవతల వ్యక్తులు కూడా వస్తున్నప్పుడు వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళతో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి అవన్నీ కూడా బాధ్యత నాయకులు తీసుకుంటారు, మీరు కూడా అందరూ సహకరించండి, తప్పకుండా అభివృద్ధిలో అందరం కలిసి ముందుకెళ్దామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు దాదాపు 17 మంది కార్పొరేటర్లు, కొంతమంది టీడీపీలో జాయిన్ అయ్యారు, కొంతమంది జనసేనలో జాయిన్ అవుతా ఉన్నారు, ఇంకా రావాల్సిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే మనం కానీ కరెక్ట్గా గేట్ ఓపెన్ చేస్తే అక్కడ ఒకరో ఇద్దరు తప్ప మొత్తం ఈరోజు ఈ కూటమిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక కార్పొరేట్ లెవెల్లే కాదు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ నాయకుడు యొక్క యాటిట్యూడ్. ఎన్నికల్లో మామూలుగా ఓడిపోతూ ఉంటాయి పార్టీలు, కానీ ఓడిపోయినా కూడా ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున పార్టీ ఖాళీ చేసే పరిస్థితి జనరల్గా ఉండదు. ఇక్కడ ఎందుకు వస్తామందంటే నాయకుడు యొక్క యాటిట్యూడ్. మొన్న ఎన్నికలు వచ్చి 43 డేస్ అయింది, మొత్తం అంత అయిపోయి కూడా మొన్న ఆయన ఏదైతే కార్యకర్త ఏదో చనిపోతే దానికి మొత్తం తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా, దీని మీద 4 రోజుల్లో 40 హత్యలు, దీని మీద ఢిల్లీలోపై ధర్నా, ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి, అంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళు చేసిన కార్యక్రమాలే గుర్తురాట్లా. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉన్న నేపథ్యంలో ఆ నాయకుడు యొక్క వ్యక్తిత్వంలోనే ఆ పార్టీ ఈ విధంగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. మన ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, వైసీపీ అనేది
మునుగుతున్న పడవ అని చెప్పారు. అదైతే ఇప్పుడు మునిగిపోయింది, ఇంకా పడవ ఇంకా మునిగిపోయే పోతుంది అయిపోయింది, ఆల్రెడీ మునిగిపోయింది. కాబట్టి ఆ పార్టీలో ఉన్నాళ్ళు ఒక సేఫ్ ప్లేస్లో రావాలనుకుంటున్నారు. ఈరోజు ఆ సేఫ్ ప్లేస్ తెలుగుదేశం జనసేనకు ఉంది కాబట్టి పార్టీలోకి వస్తూ ఉన్నారు. అట్లా అని చెప్పి మనం అవతల వ్యక్తిత్వం లేకుండా మరి ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, లేకపోతే నాయకుడిని దూషించిన వాళ్ళు, లేకపోతే అందరికీ కూడా ఆమోదయోగ్యం కాకుండా ఎట్టి పరిస్థితులు అతను వద్దనుకున్న వాళ్ళు తీసుకోకుండా మనం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత నాయకులు తీసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్ళాలి. ఈ కార్పొరేషన్ ద్వారా మంచి మెసేజ్ స్టేట్ కూడా ఇచ్చే విధంగా ఈ చర్యలు ఉండాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు అలాగే ఉన్నవాళ్ళు అందరూ కలిపి సమన్వయంతో ముందుకెళ్లాలని కూడా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అయి ప్రజా తీర్పుకు అనుగుణంగా పనిచేయాలి. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిగొట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు, ఆ పార్టీని చీకొట్టారు కాబట్టి ప్రజలకు అనుగుణంగా ప్రజా తీర్పుకు అనుగుణంగా పరిపాలన జరగాలని చెప్పేసి ఇవాళ అటు తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అయిన కార్పొరేటర్లు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ ఈ ఈ రెండు పార్టీలో జాయిన్ అయిన నాయకులందరికీ కూడా భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళకి అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీ కూడా అండగా ఉంటుంది. ఇంకా చాలామంది జాయినింగ్ ఉన్నారు, కాకపోతే కొంతమందిని మనం తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఒక అద్భుతమైన పరిపాలన నాంది పలకాలని చెప్పేసి వాళ్ళందరి కోరిక కాబట్టి వాళ్ళని స్వాగతిస్తూ మనందరం కూడా వాళ్ళని కలుపుకొని భవిష్యత్తు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలుపుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ అందరు కూడా సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీలోగా ఉన్నటువంటి మచ్చలేని అరాచకం చేయనటువంటి కార్పొరేటర్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలోకి తీసుకెళ్ళడం జరిగింది, తీసుకురావడం జరిగింది. ఎందువల్లంటే విశాఖ నగరం ప్రశాంతమైన నగరం ఒక గంజాయి వనం అయిపోయింది, మళ్ళా ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అదే రకంగా కార్పొరేషన్లో ఎన్ని అవినీతి కుంభకోణాలు జరిగినాయో మనందరికీ తెలుసు. అవన్నీ మళ్ళా పునరావృతం కాకుండా అవన్నీ వెలికి తీసి ప్రజల దృష్టిలో పెట్టి మంచి ప్రభుత్వం మంచి జీవీఎంసీలో మంచి ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మన తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు దాని గురించి వేరే రకంగా ఆలోచించవలసిన అవసరం అయితే గ్యారంటీగా లేదు, మీ అందరికీ నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి పార్టీలో కూడా మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. కేవలం ఆ పార్టీలో ఉన్నటువంటి మంచి వ్యక్తులను మాత్రమే ఈ రెండు పార్టీలోకి తీసుకెళ్ళడం జరిగింది. అందువల్ల ఎవరో దీని గురించి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. తప్పకుండా కూడా రాబోయే రాజుల్లో విశాఖ ప్రజలకి మనందరం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను కూడా ఇంటింటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను. కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మా దగ్గర అంటే అప్పుడు ఇంకా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి వెళ్ళలేదు, కానీ ఎవరైతే తెలుగుదేశం జనసేన బీజేపీ నుంచి గెలిచారో అంత వ్యతిరేకత ప్రభుత్వంలో ఉన్నా సరే వాళ్ళు డబ్బులు దౌర్జన్యం ఇవన్నీ చేసి వాళ్ళని గెలిపించుకున్నారు. మా వాళ్ళు గెలిచారంటే జనాదరణ వాళ్ళకు ఉందనే మేము చాలా బలంగా నమ్మాము. సో ఇవాళ కొన్ని వార్డ్స్లో మేము దగ్గర దాకా వచ్చి ఓడిపోయాం. సో అదొక విషయం. ఇంకోటి ఏంటంటే కొన్ని వార్డ్స్లో అవతల వైపు గెలిచిన వాళ్ళు ఏదో సందర్భాల్లో కలిసినప్పుడు వాళ్ళ గురించి మాటలు వచ్చినప్పుడు పర్లేదు, వీళ్ళేమీ వైసీపీ ఒక గుండెలాగా ప్రవర్తించట్లేదు, రీజనబుల్గా ఉన్నారు అనేది కొందరి మీద కూడా డిస్కషన్ వచ్చింది. ఏదైతే గంట గారు అన్నారో ఎవరైనా మరీ దౌర్జన్యం చేసి చట్టం వాళ్ళ చేతిలో తీసుకుని లేకపోతే పొలిటికల్గా కూడా చాలా విండిక్టివ్గా బిహేవ్ చేస్తే అట్లాంటి వాళ్ళు ఇవాళ ఈ కూటమి లోపలికి రావాలని ప్రయత్నించినా సరే వాళ్ళని ఇవాళ తీసుకోవడం జరగట్లేదు. ఇవాళ ఎవరిని తీసుకున్నాము అంటే వాళ్ళ రాజకీయాల్లో సత్యహరిశ్చంద్రులని ఎవరు లేరు, కానీ ఉన్న వాళ్ళల్లో ఎవరు బెటరు, ఎంతో కొంత జనాదరణ ఎవరి దగ్గర ఉంది, ఎవరి వల్ల వార్డులో కొంత ఇంకా మనం సేవా కార్యక్రమాలు చేయగలుగుతాము, అండ్
ఇప్పుడు పాలిటిక్స్ కూడా చాలా బ్యాడ్ అయిపోయింది. గత 10-15 ఏళ్ళుగా చూస్తున్నాము, పవర్ ఎక్కడుంటే నాయకులు అటువైపు వచ్చేస్తున్నారు. ఉన్నప్పుడు మనం ఇప్పుడు నీతులు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మనం ఏంటంటే ఉన్నటి వరకు మన కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకుంటూ ఎవరైతే పనిచేశారో వాళ్ళకి ఒక దారి చూపిస్తూ, ఎవరైనా పార్టీ లోపలికి వస్తుంటే మన నిబంధనలను వాళ్ళు పాటించే విధంగా వాళ్ళు వచ్చి ఇక్కడ పతనం చేయడం కాదు. ఇవాళ ఇక్కడ తెలుగుదేశంలోనో జనసేనలోనో వాళ్ళు వస్తున్నారంటే మన విధానాలు వాళ్ళు తీసుకోవాలనే ఆలోచనతోనే ఎవరు ఫిట్ అవుతారని ఆలోచించి ఇవాళ వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్ అందరినీ చేర్చుకోవడం జరిగింది. అయితే ఇవాళ భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాలు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. జాయిన్ అయిన వాళ్ళందరిని కూడా ఆహ్వానిస్తున్నాను. అండ్ వాళ్ళందరినీ కోరేది ఏంటి అంటే, మీరు ఇవాళ వచ్చిన తర్వాత మీ వార్డుల్లో ఉన్న ఈ కూటమి నాయకులందరిని కూడా మీరు అందరూ కలుసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు కొత్త ఇంటికి వచ్చినప్పుడు మనం కొంచెం తగ్గి ఉండాలి. పది ఉంది కదా అని మనం పెత్తనం చేస్తే కలవడం అనేది ఇబ్బంది అవుతుంది. సో మీ అందరినీ కోరేది ఏంటి అంటే, అందరినీ అలానే కొందరు ప్రాబ్లమాటిక్ పర్సనాలిటీస్ మా దగ్గర కూడా ఒకరిద్దరు ఉండొచ్చు, వాళ్ళకి మీరు రొంగాల్సిన అవసరం లేదు. వాళ్ళని కూడా మీరు అందరిని అవన్నీ మా పార్టీ నోటీసులో కూడా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద ఏదన్నా ఫ్యూచర్లో ఏదన్నా యాక్షన్ తీసుకోవాలంటే తీసుకుంటాం, కానీ అలా చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ జన ఆదరణ అనేది ఇంకా కంటిన్యూ అవ్వాలి. గతంలో మీరు ఏదన్నా కొన్ని విధానాలు వైఎస్ఆర్సీపీలో నడిచినాయి అని మీరు అనుకున్నా, ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం అవి కొన్ని కుదరవు. మీ అందరికీ చెప్తున్నాను, అది మీ అందరు మనసులో అది పెట్టుకోండి ఆ దృష్టి. ఎందుకంటే పీపుల్స్ మ్యాండేట్ ఎలాగైతే వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు ఇచ్చి మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చారు, మనం సరిగ్గా చేయకపోతే జనాలు మన వైపు కూడా మళ్ళీ మనసు మార్చుకుంటారు. సో బాధ్యతగా ప్రవర్తించాలి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి, కరప్షన్ అనేది పెరగనివ్వకుండా ఎలా తగ్గించాలనే ఆలోచనలు కూడా మీ అందరి పెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ నగరం అభివృద్ధి అనేది మీ అందరి సహాయం కూడా తీసుకుంటాము, బికాజ్ ఈ 5 సంవత్సరాలు నగరం చాలా విషయాల్లో వెనకబడిపోయింది. అది క్లీనెస్ అవనివ్వండి, రోడ్ డెవలప్మెంట్ అవనివ్వండి, మెయింటెనెన్స్ అవనివ్వండి. ఇప్పుడు వర్షాల్లో తిరుగుతుంటే రోడ్లన్నీ ఎక్కడ పడితే అక్కడ నాశనం అయిపోయినాయి, వాటిని కూడా సరిగ్గా మెయింటైన్ చేసినట్లు లేదు జీవీఎంసీ గత 5 సంవత్సరాలు. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో తీసుకొస్తాం. ఇంకా ఆలోచనలు ఉన్నాయి కానీ ఈ వేదికలో అన్నీ వాళ్ళు తీసుకుని రావట్లేదు. వి వెల్కమ్ యూ ఆల్ ఇన్ టు టీడీపీ అండ్ జనసేన. అండ్ మీ అందరూ మా కార్పొరేటర్స్ అందరితో కూడా, మా నాయకులందరితో కూడా కలిసిమెలిసి పనిచేస్తారని కోరుకుంటూ, తెలుగుదేశం జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినటువంటి కార్పొరేటర్స్ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, తెలుగుదేశం పార్టీ తరఫున నేను స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఇక్కడ సౌత్ శాసనసభ్యులు ఉన్నారు కనుక వారి తరఫున కూడా నేను జనసేనలోకి వచ్చినటువంటి కార్పొరేటర్స్ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. అయితే సోదరులారా, ఈరోజు కార్పొరేటర్స్ ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద కూడా మేము ఎటువంటి బలవంతం చేయలే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గడిచిన 5 సంవత్సరాలుగా మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఒకవేళ పార్టీ మీద రాకపోతే, పార్టీలోకి రాకపోతే, లేకపోతే మిమ్మల్ని కేసులు బనాయిస్తాను, లేకపోతే మిమ్మల్ని ఎక్కడికి కూడా తిరగనివ్వను అని ఒక దౌర్జన్యమైనటువంటి పాలన మనం గత 5 సంవత్సరాలుగా చూస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తూ ఒక నియంత్ర పోకడలతో జరిగినటువంటి పాలన మనం చూసాం. కానీ ఇది అందుకే వారు అలా చేశారు కనుకనే వారిని ఇంటికి పంపించడం జరిగింది, వైసీపీ పార్టీని ఇంటికి పంపించడం జరిగింది. ఎవరైనా సరే ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తే ఎవరికైనా పట్టేది అదే గతి. కనుక మనం అందరం కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు వారు తెలుగుదేశాన్ని సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినటువంటి వారు కావచ్చు, లేకపోతే జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైనటువంటి వారు కావచ్చు, మేము స్వాగతం పలుకుతున్నాం. వారికి ఒక సముచిత స్థానం కూడా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఒక నాయకుడు వచ్చాడు, కొంతమంది వచ్చేసరికి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో కొంతమంది ఇబ్బంది పడేటటువంటి, ఎప్పటి నుంచో ఉన్నాం మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి కొంతమంది వాపోతున్నటువంటి సందర్భం ఉంది. వారికి కూడా ఈ వేదిక మీద నుంచి మేము తెలియజేసేది, మీ కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా మీకు కూడా సముచిత స్థానం ఇస్తాం. కాకపోతే వస్తున్నటువంటి వారిని మనం అడ్డుపడడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా నాయకత్వం అంటే ఒక పోటీతత్వం, మనం ఎంత ప్రజలకు అందుబాటు ఉంటామో వారిని గుర్తిస్తారు. ఇలా చెప్పాలంటే కార్పొరేట్ లెవెల్ లీడర్షిప్ అంటే
క్షేత్రస్థాయి నుంచి వచ్చేటువంటి లీడర్షిప్. నాకున్నటువంటి అనాలిసిస్ ప్రకారంగా ఒక కార్పొరేటర్ అంటే 75% ఆయన ఫేస్ వాల్యూతోనే గెలుస్తారు. 75% 51, పార్టీ అనేది 25% ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యే స్థాయికి వచ్చేసరికి 50-50 తీసుకోవచ్చు మీరు, ఇంకా పై లెవెల్కి వచ్చినా సరే. కానీ కార్పొరేటర్ స్థాయిలు అంటే అనునిత్యం మీరు ప్రజలతో మమేకమై నిత్యం ఆ 20,000 or 25,000 మంది ఉన్నారు వాళ్ళందరితో రోజు మాట్లాడుకొని మిమ్మల్ని గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎక్కువగా మీరే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మా నేరుగా మిమ్మల్ని అడిగేటటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనం వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి ధ్యేయంగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడికి, రాజకీయాల్లో ఉందాం అనుకున్న వారికి, నాయకత్వం తీసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా మనం వేసే అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఆర్థిక ఉపేక్షే, డబ్బు సంపాదనే ధ్యేయంగా మనం ముందుకు వెళ్తే నిజంగా భవిష్యత్తు రాజకీయ నాయకులకి ప్రజలు చాలా చులకనగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనందరం కూడా మన సమయానికి త్యాగం చేయాలి. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే ప్రజల యొక్క కష్టాలు తీర్చడంలోనే మనం నిమగ్నమై ఉండాలి. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మిమ్మల్ని ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఇంకో పార్టీలో తీసుకున్నారు. మీరు ప్రజలకు మీరే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎలా ఆలోచిస్తామంటే మా పార్టీని బలోపేతం చేసుకోవాలి, ఖచ్చితంగా మా సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తున్నాడా లేదా, ఎటువంటి తప్పడడుగు వేయకుండా ఉన్నాడా లేదా, అందరినీ సమన్వయం చేసుకుంటున్నాడా లేదన్న కొనలో చూస్తాం. కానీ ప్రజల దగ్గరికి నేరుగా మీరు ఉంటారు కనుక మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుకనే ఈరోజు మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళి మన ప్రాంతాన్ని, మన జిల్లాని బాగా అభివృద్ధి చేసాం. మన ఏదైతే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏరియాని బాగా అభివృద్ధి చేయడానికే ధ్యేయంగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూడా మీరు అడగవచ్చు మీరు ఎందుకు తీసుకుంటున్నారని. నాకు ఎందుకంటే విశాఖపట్నాన్ని ఒక ప్రపంచంలోనే ఒక ఖ్యాతి కలిగినటువంటి సిటీగా డెవలప్ చేయాలంటే కార్పొరేటర్స్ యొక్క పాత్ర చాలా కీలకం. అభివృద్ధిలో మీ పాత్ర చాలా కీలకం. నేను రాష్ట్రం నుంచి, రాష్ట్ర బడ్జెట్ నుండి డబ్బులు కేటాయించినప్పటికి కూడా క్షేత్రస్థాయిలో పని జరగాలంటే మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. రేపు విశాఖపట్నాన్ని మనం స్మార్ట్ సిటీగా తయారు చేయాలి. మొత్తం ఇది మంచి పేరు సంపాదించుకునే విధంగా మనం చేయాలి. టూరిజం డెవలప్ చేయాలి. అలాగే భవిష్యత్ తరాలకి ఒక మంచి ప్రాంతంగా మనం తయారు చేయాలి. కనుక మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కనుక అందుకనే మీరు ఈ అభివృద్ధిలో మీ యొక్క పాత్ర ఉంది. కనుకనే మిమ్మల్ని అందరూ తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, ఒక పార్టీలో చేరేటప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు మాత్రం మీరు గమనించాలి. మన సిద్ధాంతం ప్రకారంగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. మన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ప్రజలు, ప్రతి వ్యక్తిని కూడా ఎవరైతే ఆపన్నాస్తుంతో మనం ఆదుకోవాలి. వారు ఎవరైతే కష్టమని వచ్చారో వాళ్ళని మన హక్కును తీర్చుకోవాలి. వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే మన పేరు సంపాదించడానికి మన అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మనం ఉండాలని చెప్పి తెలియజేస్తాను. రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అనునిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి, సుమారు 18 గంటలు, నేను చెప్తున్నాను 18 గంటలు కష్టపడే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే యువ నాయకత్వం ఉంది మనకి లోకేష్ బాబు ద్వారా. అనునిత్యం ఎప్పుడు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొచ్చి మనం ఏ విధంగా ముందుకు వెళ్దామని ఆలోచిస్తే వెళ్తున్నటువంటి వ్యక్తి. కనుక రేపు జీవీఎంసీని ఆర్థికంగా బలోపేతం చేసి దాని నుంచి నిధులు మళ్ళీ మన ప్రాంతానికి తీసుకొచ్చి మన అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే నేను పవన్ కళ్యాణ్ గారి కోసం సందర్భం చెప్పాలి. వారు కూడా, వారికి కూడా ఎన్నో ఆర్థికంగా ఉన్నటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. వారికి వాళ్ళు యాక్షన్ చేస్తున్నా బోల్డ్ డబ్బులు వస్తాయి. నాకు అందులో లేదు, ప్రజాసేవలనే నిజమైన ఆనందం ఉందని చెప్పేసి వాళ్ళు త్యాగం చేసి ఇందులోకి వచ్చారు రాజకీయంలోకి. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. అందుకే రాజకీయ నాయకులు మనం త్యాగం చేస్తేనే మనకి మంచి పేరు వస్తుంది, మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతూ, అలాగే మరొక మారు ఈ వేదిక మీద నుంచి ఎవరైతే వార్డ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకత్వం ఉందో, అరే వీళ్ళు వచ్చారు మా భవిష్యత్తు ఏమవుతుందనో మేమాంశంలో ఉన్నటువంటి వారందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సముచిత స్థానం కల్పిస్తాం.
మీ భవిష్యత్తుకి మేము భరోసా ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాగే పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి నాయకులు కూడా మేము తెలియజేసేది మీరు అందరినీ కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి తెలుసుకుంటూ, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పెట్టారో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.